ఈ వీడియో ఎవరిని హేళన చేయాలనే ఉద్దేశంతో అయితే కాదు, ఇది కేవలం ఎంటర్టైన్మెంట్ పర్పస్ కి చేసిన వీడియో మాత్రమే. ఏంట్రా అయ్యా, ఈరోజు సీట్ అంతా నొప్పిగా ఉంది, అర్జెంటుగా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. అయ్యా డాక్టరే. ఎస్, ఐఎమ్ డాక్టర్ బాలీ. నేను మీకు ఏ విధంగా సహాయపడగలను? డాక్టర్, నాకు కొంచెం బటక్స్ నొప్పిగా ఉంది డాక్టర్. మీరే నేను చెయ్యాలి డాక్టర్. ఓకే, డోంట్ వరీ, ఎక్స్రే, బ్లూరే అండ్ కరీనా టెస్ట్ చేయించుకోండి. Oh మై గాడ్, పెద్ద సమస్య వచ్చిందయ్యా. దీని మెడికల్ టెర్మినాలజీలో ఫిలాడెల్ఫియా ఫిలాంథ్రోపిక్ జిగర్ జింగానియా అంటారు. నాకు అర్థం కాలే డాక్టర్. బా, అదేనయ్యా. పైల్స్. పైల్సా? డోంట్ వరీ, డైలీ మార్నింగ్ 2 tablets అండ్ ఈవినింగ్ 2 tablets, సెట్ అయిపోతుంది. 2 hours later. ఏంట్రా అయ్యా, నా జీవితం ఎలా అయిపోయింది. Hello guys, how are you all? I'm your Prathyusha, Maggie, the world baby is back with again extreme funny concept. ee roju mana video vachesi muddulo veil petti gelki kurki povale. Veil padre acting. Amma babai, ayi babai. Vaammo, gulab jamul galgal adipenai. Hey my, it's a prank. Purugula patti dostavara da kodakka, naasile vaipothavara. వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే మహిళ పేరు ప్రత్యూష మ్యాగీ అన్నమాట. ప్రత్యూష మ్యాగీ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే వల్గరహ వల్గరస వల్గరోభ్య, ఇంకంతే. దీనికి మించి ఇంకేం చెప్పలేము. ముడ్డులో వేలు పెట్టి గెలికి ఉరికిపోవాలి. ఈమె చూడటానికి ఎలా ఉంటుందంటే, నీటిలో నుండి బయటకు వచ్చిన నీటి ఏనుగులాగా, అడవిలో ఉండే అడవి ఏనుగులాగా, జూ నుండి తప్పించుకున్న గొన్నేనుగులాగా ఉంటుందన్నమాట. మీకు ఒక డౌట్ రావచ్చు, అదేంటి వీడు బాడీ షేమింగ్ చేస్తున్నాడు, తప్పు కదండి అని డౌట్ రావచ్చు. కానీ ఈవిడ గారు బాడీ షేమింగ్ మీద ఇచ్చిన స్పీచ్ చూస్తే మీకు బాడీ షేమింగ్ చేసినా తప్పులేదు అనిపిస్తుంది. చే, అసలు ఇలాంటి వాళ్ళ గురించి మాట్లాడుకోవడం వేస్ట్ అనమాట. వీళ్ళు సిగ్గుని కాశీలోనే విడిచి వచ్చేస్తారు. ఇక్కడు రోడ్డు మీద వాడి మానాన వాడు వెళ్తుంటే నీ వ్యూస్ అండ్ రీచ్ కోసం వాడి ముడ్లో వేలు పెట్టి గెలికి దాన్ని క్యాప్చర్ చేసి నీ సైకో ఆనందం పొందుతున్నావు చూడు. నువ్వు నిజంగా గ్రేట్ అమ్మా. అదే వాడ్ రివర్స్లో వచ్చి నీకు ఇలా చేస్తే అప్పుడేమంటావు? అప్పుడన్నీ గుర్తుకొచ్చేస్తాయి. మహిళా సంఘాలు, ఉమెన్ ఎంపవర్మెంట్, సమాన హక్కులు, ఇలాంటి వాళ్ళ వల్లే మన ఇండియా అలాంటి స్టేజ్లో ఉంది. ఏంటి, అమ్మాయి వచ్చి నా బటక్స్లో ఏలు పెట్టింది. సార్లే, మన ఇంట్లో ఎట్లాగో వాటర్ ప్రాబ్లంగా సెట్ అయిపోద్ది. చక్కీలుగిల్ అంటే ఎవడైనా కడుపులో పెడతాడు, లేకపోతే ఇంకెక్కడైనా పెడతాడు. కానీ నువ్వేందమ్మా తల్లి, డైరెక్ట్గా వెళ్ళాడు ముడ్లో వేలు పెట్టేస్తున్నావు. అయినా అంతమంది ముడిలో వేలు పెట్టావంటే సాహసం అనే చెప్పాలి. ఆ ప్రాంక్ అయిపోయాక నువ్వు చేతులు ఎంత కడుక్కున్నా నాకు ఆ వాసన పోదనే అనిపిస్తుంది. ఎందుకంటే నువ్వు తిప్పిన తిప్పుడు అలాంటిది మరి. అంటే అది రామ్. మన గవర్నమెంట్ ఇంట్లోనే ఉండండి, ఒకవేళ బయటికి వెళ్తే మాస్క్లు వేసుకుని సోషల్ డిస్టెన్స్ పాటించండి అని చెప్తుంటే నువ్వు డైరెక్ట్గా వెళ్ళి ప్రతి ఒక్కడి ముడ్లో వేలు పెడుతున్నావు. వాడి బటక్స్లో నుండి నీకు కరీనా రావాలంట, అప్పుడు కానీ దోల్ తీరిపోదు. నిజంగా గ్రేట్. ఎందుకంటే ఒకటి బటక్స్లో వేలు పెట్టి గెలికి మళ్ళీ వాడి దగ్గరికే వెళ్ళి ఇట్స్ ఎ ప్రాంక్ ఎలా అనిపించింది, మీ స్పందన ఏంటి అని అడుగుతున్నావు. చూడండి అక్కడ ఏముందో, రైట్ హ్యాండ్ పెట్టి గెలుకుతోంది. చెప్పండి రా ఎవరైనా వెళ్ళి. వాళ్ళు కాబట్టి చెప్పులు షూస్ ఇసిరారు. అదే నేను అనుకో, మా పక్కింటి అంకుల్ సాక్స్ ఇసిరేవాడిని, అప్పుడు అక్కడికక్కడే కళ్ళు తిరిగి పడిపోయేది. అవును సుబ్బారావు గారు, మా అమ్మాయికి పెళ్లి సంబంధాలు చూస్తున్నామండి. అవునా, మా అబ్బాయికి కూడా పెళ్లి సంబంధాలు చూస్తున్నామండి. మీ అబ్బాయి ఏం చేస్తూ ఉంటాడండి? మా అబ్బాయిది బీటెక్ అయిపోయిందండి, జాబ్ చేస్తున్నాడు. ఇంతకీ మీ అమ్మాయి ఏం చేస్తూ ఉంటుంది? మా అమ్మాయి సోషల్ సర్వీస్ చేస్తూ ఉంటుంది.
వావ్, నిజంగా మా అబ్బాయి అదృష్టవంతుడు. సోషల్ సర్వీస్ అంటే ఏం చేస్తూ ఉంటుంది? ఎలా దొరికిపోయానంటే, సర్లే ఏదో ఒకటి మేనేజ్ చేద్దాం అంటే మా అమ్మాయి పక్కన ముడ్లో అది అదే అండి, మా అమ్మాయి నర్స్. మా అమ్మాయి నర్స్ అంటే బటక్స్ క్లీన్ చేస్తూ ఉంటుంది. అర్జెంటుగా వెళ్ళి నోరు శానిటైజ్ చేసుకోవాలి భయ్య. ఈ ప్రాంగ్ ఈ రోస్ట్ ఏంటో కానీ ముడ్డి 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 అని 108 సార్లు అన్నా, దీనికి శానిటైజర్ తాగేసినా తప్పులేదు. సో గాయస్, ఇంక ఈరోజుకి ఇంతే. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే వెళ్ళి సబ్స్క్రైబ్ బటన్ని గెలికి ఉరికిపోండి. ఇంకా బాగా నచ్చినట్టయితే వెళ్ళి లైక్ బటన్ని గెలికి ఉరికిపోండి. ఇంకేంటైతే మరి ఉంటానే.